ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లజ్నివా. పవన్ కళ్యాణ్కి ఆమెకి ఎలా జోడీ కుదిరింది? మధ్యలో మళ్లీ ఈ జంటపై రూమర్స్ ఎందుకొచ్చాయి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్కి నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లజ్నివా. అవును, ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి అన్నా లజ్నివా కూడా అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్లో ఫోటోలు దిగింది. తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియో తీసుకుంది. అన్నా లజ్నివా ఒక రష్యన్ మోడల్. 1980లో రష్యాలో పుట్టారు. అనేక సౌత్ సినిమాలు కూడా పనిచేశారు. అన్నా లజ్నివా కూడా తీన్మార్లో ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ అన్నా లజ్నివా తీన్మార్లో కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. దీని తరువాత ఇద్దరు పనివేళలో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత 2013లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిక్ జన్మించారు. అన్నా లజ్నివా మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అన్నా లజ్నివాకు పవన్ కళ్యాణ్తో రెండో వివాహం జరిగింది. అయితే మొదటి భర్త ద్వారా కలిగిన సంతానంగా ఓ అమ్మాయి ఉంది. పేరు అంజనా పాన్వోవా. గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడిపోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. వీరిద్దరు విడివిడిగా జీవిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. తెలుగు స్టార్ హీరో వరుణ్ తేజ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగినప్పుడు ఈ రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో ఇద్దరు పాల్గొనలేదు. అటుపై రామ్ చరణ్ ఉపాసన కుమార్తె నామకరణ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ దంపతులు కలిసి కనిపించలేదు. తరువాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం, అటు ఫలితాల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అన్నా లజ్నివా మరియు పవన్ కుమారుడు అఖిరానందలకు పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడంతో ఈ పుకార్లకు తెరపడింది. తాను హారతి కూడా ఇవ్వడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.